Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏకంగా సీఎం తండ్రికే పోలీసు సంకెళ్ళు. ఆయన ఏం చేశారో తెలుసా? ప్రస్తుతం అధికారంలో ఉన్న చాలామంది రాజకీయ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తమ పదవిని పలుకుబడిని ఉపయోగించుకుని తమకు కావలసిన పని చేయించుకోవడం, అన్ని అనుకూలిస్తే చట్టాన్ని తమ చుట్టంగా మార్చేసుకోవడం నేటి నేతాశ్రీలకు పరిపాటి. ఇక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తలుచుకుంటే తను అనుకున్న వారికి కాపు కాయడం పెద్ద సమస్య కాదు. ఇక తన కుటుంబ సభ్యులకు అండగా ఉండడంలో ఏ ముఖ్యమంత్రి వెనుకడుగు వేయరు. కానీ రొటీన్కు భిన్నంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ తన తండ్రి నందకుమార్ బాఘెల్ను పోలీసులు అరెస్ట్ చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ సైలెంట్గా ఉన్న వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. బ్రాహ్మణులను అవమానించారని నందకుమార్ బాఘెల్పై ఫిర్యాదు నమోదు కావడంతో ఆయన అరెస్ట్ అయ్యారు. అంతేకాదు, నందకుమార్కు కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాయ్పూర్లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్లో కొందరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులు బయట వారిని విదేశీయులని, వారు తమను తాము సంస్కరించుకోవాలని నందకుమార్ బాఘెల్ వ్యాఖ్యానించారని ఆరోపణలు వచ్చాయి. అలా చేయని పక్షంలో వారంతా గంగ నుంచి ఓల్గాకు వెళ్లాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో నందకుమార్ సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని బ్రాహ్మణులు ఫిర్యాదు చేశారు. అయితే తన తండ్రి అరెస్టుపై సీఎం భూపేష్ బాఘెల్ స్పందన సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. తనకు తండ్రిపై గౌరవం ఉందని, కానీ తన ప్రభుత్వంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని బాఘెల్ చెప్పారు. ఓ కొడుకుగా తండ్రిని గౌరవించినా ప్రజా భద్రతకు భంగం కలిగించే పొరపాట్లు చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. దీంతో భూపేష్ బాఘెల్పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. సీఎం హోదాలో ఉండి తన తండ్రిపై కేసు పెట్టకుండా చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదంటూ నెటిజన్లు పొగుడుతున్నారు.